Dr. Anil, consultant interventional cardiologist in Anu Neuro and Cardiac Sciences in KUMAR. So, ఈ రోజు మనం డిస్కస్ చేసే దాని పేరు ఏంటంటే కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏంటి. కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్లు ఏమున్నా లేదని తెలుసుకునే చిన్న పరీక్ష. అది ఎలా చేస్తామంటే చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ చేస్తాం. తద్వారా ఒక కెథటర్ని పంపించి గుండె రక్తనాళ మొదలు నుంచి ఒక కాంట్రాస్ట్ డైని ఇంజెక్ట్ చేస్తాం. సో మనకి ఎంత బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది. మనకుండే మూడు రక్తనాళాలు కుడి చేతి పక్క ఒకటి, ఎడమ చేతి పక్క రెండు ఉంటాయి. ఏ బ్లాక్స్ అయినా ఈ ఇంజెక్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. జనరల్గా 70% కంటే ఎక్కువ ఉంటేనే స్టెంట్ కానీ బైపాస్ ఆపరేషన్ కానీ చేస్తాం. ఎక్కువ రెండు లేదా మూడు బ్లాకుల కంటే ఎక్కువ ఉంటే కనుక బైపాస్ ఆపరేషన్కి వెళ్తాం. సింగిల్ కానీ రెండు బ్లాకులు ఉంటే కానీ యాంజియోప్లాస్టీ అంటాం, స్టెంట్ వేస్ చేస్తాం. కొరోనరీ యాంజియోగ్రామ్ చేసే ముందు మనకు కొన్ని పరీక్షలు అవసరం, లైక్ ఈసీజీ, 2D ఎకో కార్డియోగ్రఫీ అండ్ కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్, అంటే హెమోగ్లోబిన్ ఎలా ఉంది, సిరమ్ క్రియాటినిన్ అండ్ వైరల్ మార్కర్స్ చూస్తాం. జనరల్గా చేసే ముందు పేషెంట్స్కి ఒక చిన్న ఐవి క్యాన్లో పెట్టి ఎడమ చేతి ఒక రెండు ఇంజెక్షన్స్ ఇస్తాం, హైడ్రోకార్టిసాన్, కెబిల్. కొంతమందికి కొంచెం నొప్పి ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళకి కొద్దిగా సెడేషన్ కూడా ఇస్తాము. సో కుడి చేతి పక్క కానీ ఎడమ చేతి పక్క కానీ తొడ నుంచి కానీ కుడి చేతి రేడియల్ ఆర్టరీ అంటాం, కుడి చేతి నుంచి కానీ ఆ కెథటర్ పెట్టి మనం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది గుండె రక్తనాళాలకి. సో తద్వారా ఏమైనా బ్లాకులు ఉంటే కనుక 70% కంటే ఎక్కువ ఆ బ్లాకులు కొలెస్ట్రాల్ ప్లేక్స్ అంటాం. సో రక్తనాళ గోడలకి అది అతుక్కుపోయి ఉంటుంది. సో 70% కంటే ఎక్కువ ఉంటే ఒక వైర్ని ఆ కొరోనరీ ఆర్టరీలోకి పంపించి మనం బెలూన్తో ఓపెన్ చేసి ఆ బ్లాక్ని స్టెంట్ వేయడం జరుగుతుంది. దాని ద్వారా రక్తం సరఫరా ఫ్రీగా జరిగి పేషెంట్కి వచ్చే నొప్పి కానీ ఆయాసం కానీ తగ్గడం జరుగుతుంది. ప్రతి సర్జరీకి, ఆపరేషన్కి, ప్రొసీజర్కి కాంప్లికేషన్ ఉన్నట్టే యాంజియోగ్రామ్ కూడా ఒక less than 1% కాంప్లికేషన్స్ ఉంటాయండి. లైక్ బ్లీడింగ్ కానీ, అక్కడ చేసిన చోట రక్తం గడ్డకట్టడం కానీ, కొంతమందికి కాంట్రాస్ట్ డై వల్ల వచ్చే అలర్జిక్ రియాక్షన్స్ కానీ ఉంటాయి. వెరీ రేర్, అంటే less than 0.1% మధ్యలో మనం పెట్టే కెథటర్ ద్వారా ఆ రక్తనాళాలు డ్యామేజ్ జరిగి హార్ట్ అటాక్ రావచ్చు, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఇంకో కొంతమందిని ఎమర్జెన్సీ సర్జరీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కొరోనరీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చేతి నుంచి చేస్తే కనుక ఆ చేతి మీద బరువు పెట్టకూడదు, ఏ బరువు కూడా లిఫ్ట్ చేయకూడదు. తొడ నుంచి చేస్తే కనుక పక్క తిరగడం ఏమేమి చేయకూడదు. ఒక 3 నుంచి 4 గంటల వరకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది చేతి నుంచి చేస్తే కనుక. అదే తొడ నుంచి చేస్తే కనుక ఒక 4 గంటల నుంచి 6 గంటల వరకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అంతా బాగుంది అనుకుంటే ఇంటికి పంపిస్తారు.